రాష్ట్రవ్యాప్తంగా ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు నమోదు చైతన్యంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లాల్లోని పలు కళాశాలల్లోని విద్యార్థులకు ఓటు ప్రాముఖ్యత గురించి వక్తలు వివరించారు. ఓటు నమోదు చేసుకోవడంపై అవగాహన కల్పించారు. అవగాహన సదస్సులో పాల్గొన్న యువత అభివృద్ధికి పాటుపడే వారికి ఓటు వేస్తామంటూ యువ ఓటర్లు అభిప్రాయం వ్యక్తపరిచారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని వేదవ్యాస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటుపై అవగాహన కల్పించారు. బాధ్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని నగర కమిషనర్ మల్లికార్జున సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు ఓటును అమ్ముకోకూడదని అనంతపురంలోని జేఎన్టీయూ కళాశాల సిబ్బంది విద్యార్థులకు వివరించారు. సరైన నాయకుణ్ణి ఎన్నుకోకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. గుర్తించాలంటే అసలు మనం ఎలా పరిపాలించబడుతున్నాం, ఎలాంటి వ్యవస్థల్లో ఉన్నాం, మనం ఎలాంటి సమాజాన్ని కోరుకుంటున్నాం, అలాంటి సమాజం కోరుకోవడంలో మన వంతు పాత్ర ఏంటి అనేది మనం గుర్తించాలి. లేకపోతే మనకు ఓటు హక్కు ఉందనో వెళ్ళి వేస్తున్నారు, కానీ దాన్ని ఏ రకంగా వేస్తున్నాం, డబ్బులు ఇస్తున్నారు, కులం మతం ఇవన్నీ ఓకే, కానీ మెయిన్ పాయింట్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే హామీలు ఫ్రీగా ఇస్తున్నాం, ఈ స్కీమ్ ఉంది మాకు ఓటేస్తే అని చెప్తున్నారు కదా. ఇలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయి కూడా ఓటు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి ఎన్ని ఫ్రీ స్కీమ్స్ ఇస్తారో అంత డబ్బులు మళ్ళీ మన దగ్గర నుంచే వసూలు చేసుకుంటారు. ఇది తెలుసుకొని మనం ఓటు చేసుకొని ఆ ఓటుని మధ్యాహ్నం డబ్బుకు ఇలా చీప్చి పిక్స్ అని పాల్గొకుండా మనకు ఎవరికైతే ఓటేస్తే మనకు సరైన న్యాయం జరుగుతుంది, మన రాష్ట్ర భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు బాగుపడాలి అని మనం అన్ని ఆలోచించుకుంటాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాలలో ఓటు నమోదుపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సదస్సుకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వైష్ణవి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో యువతకు ఓటు ప్రాముఖ్యతను వివరించారు. డిగ్రీ స్టూడెంట్స్ కి ఐటీ కంపెనీస్ అట్లా ఏం లేదు, బీటెక్ చదివే వాళ్ళకి మాత్రమే ఆఫర్స్ ఉన్నాయి, జాబ్ ఆఫర్స్ కానీ ఏమైనా ఉన్నాయి. అది కూడా వాళ్ళు చదువుకోవాలంటే ఉండే ఇల్లు వాకిలు అన్నీ వదిలేసి అమ్మా నాన్నని వదిలేసి అనంతపురం అంటే బెంగళూరు అంటే తిరుపతికి వెళ్ళాలి. అదే ఒక కంపెనీ ఒక చిన్న అట్లీస్ట్ కోచింగ్ సెంటర్ అయినా కదిరిలో పెడితే మాలాంటి డిగ్రీ స్టూడెంట్స్ బీకామ్ స్టూడెంట్స్కి ఎంతో మందికి హెల్ప్ అవుతుంది. ఇలాంటి అవకాశాలు కల్పించి మా ఆడపిల్లలకి అండదండగా నిలబడిన నాయకులకే మేము ఓటు వేస్తాం, వాళ్ళని ఎన్నుకుంటాం. అలాగే ఇప్పుడు చాలా మంది గైడెన్స్ లేక ఓట్లు అనేది డబ్బులకి అలా ఇస్తే వేస్తున్నారు. సో అలా కాకుండా మీకు నచ్చినట్టుగా అంటే ఏ డబ్బుకి మీరు లొంగకుండా మీకు నచ్చినట్టుగా ఓట్లు వేసుకొని మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకునేటట్టు మనల్ని ఎవరైతే మంచిగా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారో వాళ్ళకి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఓటు హక్కు ఉంటుందా అనేది మాకు ఇంతవరకు తెలియదు, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ ప్రోగ్రామ్ వలన ఎలా ఏది ఏంటి అంటే తెలుసుకున్నాము, ఎలా వినియోగించుకోవాలో తెలుసుకున్నాము, ఎలాంటి పాలకులను ఎన్నుకోవాలో కూడా తెలుసుకున్నాము. ఓటు ఒక హక్కు గురించి తెలుసుకున్నాం. ఈ ఓటు హక్కు అనేది చాలా విలువైనది. ఓటు హక్కును ఈసారి దరఖాస్తు చేసుకున్నాం. బాపట్ల జిల్లా చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ఓటు నమోదు చైతన్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధ్యాపకులు వివరించారు. ఓటు నమోదు ఎలా చేసుకోవాలో అవగాహన కల్పించారు. నాకు మొదటిసారి నేను ఓటు వేయబోతున్నాను. మంచి నాయకుని ఎన్నుకోవాలని నాకు ఎంతగానో ఆశగా ఉంది. మనం ఓటు వేయకపోతే బానిసల కిందే లెక్కగా వస్తాము. ఓటు వేసి నిజమైన నాయకుడిని గెలిపించుకొని మన రాష్ట్రాన్ని మనల్ని మంచిగా పరిపాలించే నాయకుడిని ఎన్నుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఓటు వేయండి, నిజాయితీ వేయండి, నిజమైన నాయకుడికే వేయండి. మనం ఎన్నుకున్న వాళ్ళ బట్టి మన రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. యథా రాజా తథా ప్రజ అంటారు, అంటే రాజు బట్టి తను పరిపాలించే రాజ్యం ఉంటుంది. అందరూ ఓటు ఉపయోగించుకోండి, ఎవరు ఓటు నమ్మకండి. మనం ఓటుని మన హక్కు కోసం వాడుతున్నాం కానీ డబ్బు కోసం కాదు.